అలా చూస్తున్నావు ఏంటి బుక్ ఓపెన్ చేసావా అది కాదురా బుక్ అంతా నువ్వు రాసి ఇందులో నీ ఫోటో బదులా అంటే ఈ రోజులు మనం వెతుకుతున్న రైటర్ ఇదిగో అందరం ముందు మాత్రం నన్న నేమ్ అనకూడదు అర్థమైందా ఏమనుంటే మనం మనం ఇంటికి వెళ్ళి చూసుకుందాం సరే సర్లే ముందు పద ఏంట్రా మొత్తానికి మర్దల పిల్లనే చేసుకుంటున్నావుగా నవ్వరా నవ్వు సంతోషంగా ఉండు చూడు షర్ట్ ఎంత బాగుందో సరిగా టక్ చేసుకోవడం కూడా రాదు థాంక్స్ ఏంటి మాత్రం దానికి థాంక్సా థాంక్స్ చెప్పింది ఎందుకు కాదులే అబ్బాయి వచ్చేసాడుగా అమ్మాయి స్టేజ్ మీదకి పదండి మొదలు పెడదాం రండి కూర్చో భూషణ్ బాబు ముందు ఎంగేజ్మెంట్ పూర్తి చేసుకుందాం తర్వాత బుక్ లాంచ్ పెట్టుకుందాం మీ ఇష్టం సరే మాయ ముందు బుక్ లాంచ్ పెట్టుకుందాం అలాగే తర్వాత ఎంగేజ్మెంట్ సరే భూషణ్ బాబు అదే బుక్ లాంచ్ ఎవరితో చేయిద్దాం అత్తే చేత్తో ఓపెన్ చేద్దాం గుడ్ ఐడియా లేదు మావయ్య నాంతో ఓపెన్ చేద్దాం ఓకే బావగారు మీరు వేదిక మీదకి వచ్చి పుస్తకావిష్కరణ చేద్దాం కానీ రండి సర్లే ఈసారికి నేను చేస్తాను ఇంకో పుస్తకం రాసినప్పుడు మీ చేతుల మీద చేయించమని నేను వాడికి చెప్తాను ఇదో సౌమిత్రి ఆ పుస్తకం తీసుకురా ఫోటో వేసావు భూషణ్ ఏం చేస్తున్నావు కొంచెం అందుకుంటావా బాబు అరుగు ఉంది ఈ జాగ్రత్త ఇదెవరు కదా ఈ రేటింగ్ ఉన్నది కాదు అట్టుకుని మీ పేరు ఇందులో ఉందేంటి మీ ఇంటి అడ్రస్ కూడా ఉంది మాట్లాడేదేంటి అడిగిన దానికి చెప్పు సరస్వతి ఆంటీకి మా మమ్మీ చిన్నప్పటి నుంచి పరిచయం ఏంటి నీ కొడుకు రైటర్ అని నీకు తెలియకపోవడం ఏంటి అసలు ఎలా తెలిసింది నీకు వాడి మనసులో ఏముందో తెలిసిందా అని వాడి రూమ్లో ఏముందో తెలీదా వాడు చెప్పకపోవడానికి కారణం ఏదైనా కావచ్చు ఒకవేళ సక్సెస్ అయిన తర్వాత చెప్దాం అనుకున్నాడో ఏమో వాడి సక్సెస్కి నేనే ఎందుకు ఉపయోగపడకూడదు నా రైటింగ్ వాడికి ఉపయోగపడుతుందంటే నాకు కావాల్సిందే ఉంది అందుకే నేను బుక్ రాద్దాం అనుకుంటున్నాను ఏం తెప్పించిదానిలా మాట్లాడుతున్నావు మనం చిన్నప్పుడు చాలా అనుకునేవాళ్ళం నేను డాక్టర్ అవ్వాలని నువ్వు రైటర్ అవ్వాలని కానీ పెళ్ళయ్యాక ఇవన్నీ ఎక్కడ కుదిరితే అప్పట్లో నువ్వు పెద్ద రైటర్ అవుతావని అనుకున్నా కానీ ఎక్కడయ్యో అనుకోవడానికి అన్నీ బాగానే ఉంటాయి చేయడానికే చాలా కావాలి మమ్మీ ఆంటీ కాదు నువ్వు పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు ఇది ఎలా ఉందంటే పెళ్ళయ్యాక అంతేనా ఇంకేం చేయలేమా నీ మాటలు వింటుంటే రేపు నా ఫ్యూచర్ కూడా ఇలానే ఉంటుందా అనిపిస్తుంది అనిపించడం కాదు భయమేస్తుంది అది కాదే అబ్బా ఆగు
ఆంటీ మీరేమంటున్నారో నాకు అర్థమైంది. మీకు నేను హెల్ప్ చేస్తాను. మా ప్రింటింగ్ ప్రెస్లో ఒక బుక్ పబ్లిష్ చేద్దాం. దాంతోపాటు ఒక బ్లాగ్ క్రియేట్ చేసి వీక్లీ కాంటెంట్ పోస్ట్ చేస్తే రీచ్ బాగుంటుంది. హ్యాపీయా? నువ్వు రాసిన బుక్కి నువ్వే రైటర్ అని చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నావు. ఎలాగైనా ఎంకరేజ్ చేయాలని ఆంటీ నీ పేరుతో బుక్ రాశారు. జీవితాన్ని కాసి వడపోసిన వాడు రాస్తే ఎలా రాస్తాడు? అలా రాశాడండి. ఇంత చిన్న వయసులో అంత జ్ఞానం వచ్చిందంటే మామూలు విషయం కాదండి. ఏంట్రా? ఏదో జోక్ గుర్తుకొచ్చిందమ్మా బాయ్. కానీ నువ్వు నీది కాని పేరుని వాడుకోవడం స్టార్ట్ చేశావు. ఏ తల్లైనా కొడుకు ఓడిపోతే ధైర్యాన్నిస్తుంది. కానీ ఆంటీ ధైర్యంతో పాటు నమ్మకాన్ని కూడా ఇవ్వాలనుకున్నారు. అందుకే తనే నీ పేరు మీద బుక్ రాశారు. చివరికి ఎవరో రాసిన బుక్ని నువ్వే రాశావు అని చెప్పుకునే స్థాయికి దిగజారిపోయావు. నీ అంతటా నువ్వే తెలుసుకోవాలని ఇదంతా చేయాల్సి వచ్చింది. నువ్వు అడగాలేంట్రా, నీకేం కావాలో నాకు తెలీదా? ఇన్ని రోజులు అమ్మ రాసి ఆ పేరు నాకు ఇచ్చింది నాన్న. ఇప్పుడు నేను రాశాను, అందుకే అమ్మ పేరు వేశా. ఇప్పటి వరకు ఇదెవరు కదా అనుకున్నాను నాన్న, అప్పుడు తెలిసింది ఇది అమ్మ కదని. మా అమ్మ రాసిన కథ. అది నాన్న అమ్మ స్థానం, తనను తనలు చూసుకోవాలనుకుంది. కానీ మనం ఎప్పుడు అవకాశం ఇవ్వలేదు. ఇదంతా చేసింది నువ్వు నేర్చుకుంటావనే కానీ బాధపెట్టడానికి కాదు. అలా కాదు ఇలా చేయని చెప్తే నువ్వు మారుతావేమో కానీ ఎదగలేవు. నీ అంతటా నువ్వు తెలుసుకుంటేనే ఇంకొకరికి చెప్పే స్థాయికి వెళ్తావు. అయినా ఇందులో నా స్వార్థం కూడా ఉంది. రైటర్ సరస్వతి గారు అంటే వచ్చే ఆనందం కన్నా రైటర్ పద్మభూషణం గారి తల్లి సరస్వతి అంటే వచ్చే ఆనందమే నాకెక్కువ. నేను రాశాను అని ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో నువ్వున్నా, నాకు రాయాలనుందని ఎవరికి చెప్పలేని పరిస్థితిలో నేనున్నా. ఇద్దరు దారులు ఒకటే కావచ్చు, కానీ నువ్వు కూడా నాలాగే ఎవరికి తెలియకుండా మిగిలిపోతావేమోనని భయమేసింది. అసలు నువ్వు రైటర్ అవ్వాలనుకుంటున్నట్టు మాకెందుకు చెప్పలేదమ్మా? ఎవరు అడగలేదురా? అడిగారు నా చిన్నప్పుడు అనుకుంటాను. మా తెలుగు టీచర్ అడిగింది. సుబ్రహ్మణ్యం, పెద్ద అయితే నువ్వేమవుతావు చెప్పు. టీచర్, నేను రాజకీయ నాయకుడిని అవుతాను టీచర్. సరస్వతి, నేను రైటర్ని అవుతా టీచర్. నా కథలు రాయడం అంటే చాలా ఇష్టం. బాగా రాస్తే చాలు, మంచి రైటర్ అయిపోవచ్చు అనుకున్నాను. నాకు తెలియదు కదా మధ్యలో పెళ్ళని ఒకటి ఉంటుందని. చదువయ్యాక అబ్బాయిల్ని నువ్వేమవుతావని అడుగుతారు, అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటావా అని అడుగుతారు. అప్పుడు అనిపించేది
మేం చదివిన చదువులు వంటింట్లోనే ఆగిపోతాయా అని ఆడపిల్లలకు చదువెందుకు అంటారు. నిజంగానే అక్కర్లేదా? ఈరోజు మీ అందరి ముందు నిలబడి ఇంత గర్వంగా మాట్లాడడానికి కారణం మా అబ్బాయి కాదు కాదు మా ఆవిడ తను రైటర్ అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. చిన్నప్పటి నుంచి తన టాలెంట్ పెళ్ళైన తర్వాత నుండి తన టాలెంట్ చూసి నాకు ఇది ఆమె విజయం కాదు మా కుటుంబ విజయం ఇంకా మంచి రైటర్ అవ్వాలంటే మంచి రైటర్ అవ్వాలంటే బుక్ రాస్తే చాలదు, దాని వెనకాల ఎంతో ప్రోత్సాహం ఉండాలి. నువ్వు ఏమవుదాం అనుకుంటున్నావు? నీకేది ఇష్టం అని నేను ఎప్పుడు అడగనందుకు సారీ. మాకేం కావాలో ముందే తెలుసుకొని ఇంత చేసినందుకు థ్యాంక్స్. మా ఆవిడ సరస్వతి. రైటర్ సరస్వతి. ఈసారి అమ్మాయిలు గెలిచారు. బాధపడుతున్నానా? ఇది నేను ఒక్కరి తప్పే కాదు, నువ్వు నేను బహుశా అందరం ఇలానే ఉన్నాం. ఇన్నాళ్ళు నేను కూడా అలానే ఉన్నా, నాకు ఇప్పుడే తెలిసింది. మీ అమ్మ ఏమవుదో అనుకుంటుందో అడుగు అని నాకెవరు చెప్పలేదు. చెప్పరు కదా, మీకు చెప్పండ్రు. మన ఇంట్లో ఉండే ప్రతి ఆడపిల్లకి ఖచ్చితంగా ఏదో ఒకటి అవ్వాలని కోరుకుంటుంది. వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నామా అన్న విషయం పక్కన పెడితే ముందు అసలు వాళ్ళని మీరేమవ్వాలనుకుంటున్నారని అడగం. హౌస్ వైఫ్ అని ఒక అందమైన భూత పదాన్ని ఇస్తాం. కావాలంటే ఒక్కసారి మీ ఇంట్లో ఆడవాళ్ళని మీరేమవ్వాలనుకుంటున్నారని అడిగి చూడండి. వాళ్ళు చెప్పే సమాధానాలకి చేసే పనులకి అసలు సంబంధం ఉండదు. ఒక్కసారి అడుగుదాం. అమ్మ గెలుపు కొరకు నేను పిల్లలందరికీ ఈ పుస్తకం నేను ఇచ్చే గిఫ్ట్. అమ్మా అమ్మా, ఏంటి మాస్టర్ ఆలోచిస్తున్నారు? ఏం లేదండి, మా ఆవిడకి ఫోన్ చేసి అడగాలనుంది, కానీ అడగాలంటే సిగ్గేస్తుంది. మరి నీకేమన్నా అవ్వాలనుందా? ఇన్నాళ్ళు అడగనందుకు సిగ్గుపడాలి, కానీ అడగడానికి సిగ్గాను మాస్టర్. అడిగేసేయండి. అంతేనంటారా? అడిగేసేయండి సార్. అడిగేస్తాను. సారీ, నువ్వేమనుకుంటున్నావు ఇప్పుడే చెప్పు, మళ్ళీ తర్వాత అడగలేదు అంటావు.